చిరాత ఎంత ఇచ్చిడి కంప పెంట లోపల చాలా ఉంటుంది కానీ మనం అంత తెలుగు అని చాలా గొప్పగా మాట్లాడతాం. ఈ అమ్మాయి మన భాష మీద చాలా ప్రేమ ఉంది, ఎందుకంటే ఆమె కూడా అది ఎకనామిక్స్లో ఉండాలా, ఇది తెలుగులో ఉండాలా, నేను ఎకనామిక్స్ ఎందుకు వదిలి పెడతాను అని కొంతకాలం ఎకనామిక్స్ లెక్చరర్, కొంతకాలం తెలుగులో పాస్ అయినాను కదా తెలుగులో లెక్చరర్, రెండు పనులు చేసింది. చేయటం అనేది గట్టి పట్టు దొరికింది. అది బయట చాలామంది తెలియటం లేదా పట్టు దొరికింది. ప్రపంచం 3 రూపాయల చుట్టూ నడుస్తుంది ఈనాడు. మనుషులు భూమిగా సంచరిస్తున్నారని నేనేమనుకోను, 1 రూపాయి చుట్టూ సంచరిస్తున్నారు ఈనాడు. 1 రూపాయి పదానికి రాకపోతుంది, అది ఎప్పుడు అక్కడ ఉండదు. మీడియన్గా పదానికి వెళ్ళిపోతుంటాయో ఇది 1 రూపాయి కూడా మన కింద వరేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది ఒక పెద్ద పాము పంట, పాము పెట్టారో తప్పనిసరిగా పడిపోతారు, 1 రూపాయి డబ్బు మిమ్మల్ని వరకు పెట్టిపోతుంది. అర్థమైందా నా భావన లోపల? 1 రూపాయి ఎట్లా ఉందంటే ఈనాడు భారతదేశాన్ని పెద్ద పాకుల పండుగ తీసింది. పాకుల పండుగ మీద 130 కోట్ల ప్రజలు ఎవరు తాగు పెట్టినా భయపడతాడు. నమ్మేవాడు ఎవరా అంటే 1 రూపాయి ఉన్న వాడే నమ్ముతుంటాడు. జాలిచ్చే వారే జాలీది చేయించేది అదే, దాన్ని నవ్వుల పాలు మనం అవుతుంటాం. ఇక మనకు సీత శోకం మొదలు పెడితే ద్రౌపది వస్త్రాపహరణం దాకా ఉన్న ఘట్టాలన్నీ మనకు తెలిసినవే కదా. ఆ విషాదాలు, ఆ విషాదాలను తాను కొంత చేయటానికి ఆ ఎకనామిక్స్ ఆ తెలుగు ఉండి ఉంటుంది. కానీ మళ్ళీ నాకేమిటంటే ఒక ప్రశ్న ఇందులో, ఆమె పసిటి భాష, తెలుగు భాష అని 2 భాషలు రాస్తాం. ఎందుకు 2 భాషలు అంటే ఆమె సార్ ఇలాంటి వాళ్ళు ఉంటారని నేను రాస్తున్నాను అని ఏమన్నదంటే అందులో పుస్తక పఠనాక్షరం అని కూడా రాసింది. ఈ 2 భాషలు ఎందుకు పనికొస్తాయి కదా, పుస్తక పఠనాక్షరానికి పనికొస్తాయి చెప్తారండి. కానీ 2 ఎందుకు, 1 చేయవచ్చు కదా అని ఎందుకు చదివాను. దాన్ని కాకుండా ఎప్పుడైనా పెట్టింది ఇద్దరు పోయేదాన్ని పెట్టి తయారు చేసిన ఆ లోపల అర్థం ప్రపంచంలో వెళ్తే ఒకరు చేయగలుగుతారు. కానీ భవిష్యత్తు అనుకుంటాను ఆమె కొన్ని అవకాశాలు లభించి ఉంటాయి. ఈ కవిత కావడానికి నాకు అమ్మాయి పరిచయం లేదు, అమ్మాయి ఒకసారి ఆ కవికి నాకు పరిచయం లేకపోవడం వలన నేను అట్లా అనుకుంటాను అనుకుంటాను. కొన్ని అవకాశాలు వచ్చి ఉంటాయి. సరివే కవి రాఘవ మీద, అంబేద్కర్ మీద, మాతృభాష మీద, ఇలా అనేక అవకాశాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు రాసేసి ఉంటుంది. అవన్నీ ఒకచోట చిగురుగడ్డతో నిన్ను ఉంచినట్టుగా లోపల వెంట ఉంచి ఒక చోట పోస్తుంది. అందులో నుంచి డబ్బే తీసి తీసేటప్పుడు నేనేమంటున్నానంటే ఈ తండ్రిదలంతా కూడా తీసేయవచ్చు కదా, ఒకటి చేసుకోవచ్చు కదా, అది భవిష్యత్ కార్యక్రమానికి సూచన కదా అనే దృష్టితో భాష మీద చాలా ఎవరైనా మాతృభాష మీద ఎప్పుడు నేను 8 పిల్లలకు మాతృభాషనే బోధిస్తున్నానని బయట ఉన్నా. కానీ పిల్లలు ఏమేమో మాతృభాష ఉన్నాము, వాళ్ళేమో తల్లి నాలుగు ఎందుకంటే ట్రాన్స్లేషన్ చేయాలంటే మొదట అమృతస్సార్ అర్జున్ ఆర్వాణాలు ఎందుకు మాతృభాష అంటారు ఏంటన్నట్టుగా ఇప్పుడు జాతి చచ్చబడి వృద్ధి పరిస్థితి అదే అలా అనకూడదు అంటే మీరు అనుకోండి సార్ మేము ఎదుర్కొంటున్నాయి అంటాం అన్నట్టుగా ఉండాలి. పరిస్థితి అలా ఉంది. కాబట్టి భాషా విషయానికి వచ్చినప్పుడు కూడా మనకు చాలా ఒక ప్రధానమైన అంశమే ఆమె ఏమిటంటే ఇటు రామకృష్ణ పంతులు గారు చేసిన భాష ఏంటి అని ఏమైనా భాషా ఉద్యమం నిర్వహించాడా? రామమూర్తి పంతులు గారు భాషా ఉద్యమం అంటారు కదా, ఆయన ఏమైనా భాషా ఉద్యమం తీసుకొచ్చాడా అని నా ప్రశ్న. ఇదే సార్ నిజి ప్రశ్న అని అంటారు. ఆయన వ్యవహారిక భాషా ఉద్యమం తెచ్చాడు కానీ భాషా ఉద్యమం తెచ్చాడు. ఆయన వ్యవహారికం కావాలి, గ్రాంతికం పోయి వ్యవహారికం కావాలని ఆయన. ఇప్పుడు మనమేమంటున్నాం, కాలోజీ వచ్చిన తర్వాత పడిపడుకులు బంద్ చేయండి, పడుకుపడులు తేయండి అని మనం అంటున్నాం. దానికి ఉద్యమం నడవలసిన అవసరంలో మనం ఉన్నాం. ఆ ఉద్యమానికి కావలసిన ప్రేమ అమ్మాయిలో ఉంది, అది దానికి ఉన్న లేదు. భాష మీద మంచి పెద్ద రాయడానికి ప్రయత్నం. తర్వాత ఇక దేశమాతను ప్రేమించడము తల్లి లాగానే ప్రేమించి దేశమాత తల్లి కన్నా దేశమాతను ఎక్కువగా చేసింది. ఎందుకంటే ఆ నీళ్ళ మీదనే తల్లి పుట్టింది కనుక
దేశమాత అనేది చాలా గొప్పది అనే ఒక కాన్సెప్ట్, ఒక ఉత్కృష్టమైన కాన్సెప్ట్తో ఆ కవిత రాయడానికి ప్రయత్నించింది. అట్లాగే ఉద్యమాలు అందులో అన్ని నాగతున్నాయని తెలంగాణ మీద కూడా రెండు వెళ్తారు. ఏమిటో గుడి ఎడమల బెలా అంటే కవితలు ప్రయత్నం ఏమైనా ఒకటే ఎందుకంటే ప్రయత్నంగా చేయాలి. దేవదాస్ సినిమాలో గుడి ఎడమైతే పొరపాటు లేదు, నేను మాత్రం ఓడిపోలేదు అని అంటుంది అమ్మాయి. ఇందులో ఉన్న స్వభావం అన్నమాట, అంటే పెట్టుకున్న వాళ్ళు ఎప్పటికప్పుడు మూడేసుకుంటారు కదా, ఎప్పుడేసినా అందంగా ఉంటారు కదా, రెండు రాయని మూడు రాయని ఉంటాయి కదా అని అనిపిస్తుంది. కానీ నారాయణ గారు మాత్రం వెరీ సీరియస్. ఒక పుస్తకం వేసినప్పుడు ఒక మూడవ కథే ఉండాలి, రెండు కథతో లెక్క చూసిన ఈ ప్రపంచాన్ని మూడవ నేత్రంలో ఈ ప్రపంచాన్ని చూడవలసిన అవసరము ఉంటుంది అని అనుకుంటారు. ఇక స్వాతంత్ర్యంగా అయిపోయింది కదా, తెలంగాణ మీద కూడా మంచి మాటలు వాడేది దేవదుర్గ అన్నట్టు కానీ మా తోట చాలా గొప్ప ఐక్యం, చాలా ఆదర్శవంతమైనది. చాలా మంది పురస్కారాలంటే రక్తకల్పన చేసిన వాళ్ళు వారికి మనం ప్రత్యేక నివాళులు అర్పిస్తూ ఉంటాం. కాదు అది ఒక పూల తోట. పూల తోట అంటే ఏమన్నా సార్ అనుకుంటారు, ఈ ప్రపంచంలో అందరికన్నా అందమైనది పువ్వు మాత్రమే. పువ్వు ఉన్న పరిమళమే ఈనాడు దేవుడికి మానవుడికి చాలా ఉత్కృష్టమైనది. మా తెలంగాణకు వీరుడు ఎవరైతే ఉన్నారో ఆ వాసనే మా నీలంగా వ్యాపిస్తుంది అనే భావన అమ్మాయిలో చాలా బలంగా ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఏమో వేగంగా నడుస్తుంది, తప్పటడు వేస్తుందేమో అనిపిస్తుంది నాకైతే. తప్పటడు అంటే క్లోజ్ పరితంలో క్లోజ్ ఎప్పుడు తప్పటడే. అయితే చిన్నపిల్లలు నడిచినప్పుడు మాత్రం తప్పటడు కాదు, ఇది మొదటి పుస్తకం. ఎన్నో తప్పులు పట్టడం షాల్వా కప్పడమే అంటే చిన్నపిల్లలని ఎప్పుడూ కూడా ఇంకోటి చిన్నపిల్లవాడు ఎంత బాగా నడుస్తాడంటే వాడికి ఎంత పెద్ద గుణం ఉంటుందంటే శుభ్రం ఉన్నట్టుగా అమ్మ కొట్టిన వాడు వాడు ముందు వెళ్ళి చాలా దూరం వెళ్ళి మమ్మీ నేను ఫస్ట్ అన్నట్టుగా నిలబడుతుంటాడు. వాళ్ళ అమ్మ ఎంత మురిసిపోతుందో సుహదన్నది. కాబట్టి కరీంనగర్ గంట తల్లి బిడ్డ గంట మురిసిపోయే సందర్భం ఇది. ఇది ఒక మురిసిపోయే సందర్భం. ఇక తర్వాత నువ్వు తప్పులు చేసావా కరీంనగర్ వాళ్ళే చిత్త పరిగణ తీసుకొని వస్తారు. ఎందుకంటే మొదటిసారి ఏదైనా అందంగానే ఉంటుంది, ఏ చిత్తూరు పిల్లైనా ఏ చిన్న పిల్లపిల్ల అయినా పుట్టినప్పుడు ఎంత అందంగా ఉంటుందో అంత అందంగానే ప్రేమిస్తున్నారు. దాని తర్వాత ఎవరు ఉండదు. ఎలా అంటే బోధన గారికి ఎవడు తప్పు పట్టగలడు. ఈనాడు రాయలసీమ ఆంధ్ర కలిసి బోధన పాపాడు అన్నారు, కానీ కవిత్వంలో ఉన్న భాషతో ఎదుగుకోలేకపోయాడు. ఆయన సజీవమైన భాష తెలంగాణది వాడటం వల్లనే తెలంగాణ పిల్లలా బతున్నాడు. అది నీకు వారసత్వం, అది నీకు ఉండాలి. అంటే భాష పట్టడం చాలా శ్రమ చేయవలసిన అవసరం ఉంటుంది. భాష మనందరికీ తెలుస్తుంది కాదు, నీకు మాట రాయక 60 మాటలు రాసినానన్నావు, 60 మాటల భాష వేరు, పద్యాలు రాసేవాళ్ళు సార్ పద్యాల భాష వేరు, వచన కవితం రాసేవాళ్ళు వచన కవితం భాష వేరు. ఏ భాష ఉంటుంది, భాష ఒకటే అయినా నిర్మాణ పద్ధతిలోకి వచ్చేటప్పుడు ఆ భాష భిన్నంగా ఉంటుంది. దాన్ని నువ్వు పట్టుకుంటేనే బ్రతుకుతావు. ఎందుకంటే మొట్టమొదట పాల్గొంది సోమనాథుడు మన ప్రాంతం వాడు, అతడు తెచ్చిన మొట్టమొదటిది ఏమిటి విమల, మొదట తెచ్చినది ఆయన. ఆ పిచ్చ కన్నడీకుడు కూడా వాడతారు ఇప్పటికీ ప్రాస, కన్నడీకుడు కూడా ఇప్పటికీ ఇప్పుడు ప్రాసని ఏమో పాటిస్తారు. మనం ఏది పాటించాం అనుకోండి, ఎవరిదే మనం పాటిస్తాం. మొదట రాస్తున్నాం కానీ పాల్గొని సోమనాథుని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే ఎప్పుడు లేని కొత్త జరుగుతుంది శతకం రాశాను
తొలిసారిగా మన జాతికి శకటాన్ని అందించిపోయారు. అలాగే మీరు పద్యాలు చూడండి, ఈ అమ్మాయి కొద్దిగా ఎందుకు చెప్తున్నానంటే ఇందులో అంత్యప్రాస చాలా ఉంది. ఒకేసారి చదివినాను కానీ అంత్యప్రాస మీద కొద్దిగా మోజు ఉంది. మోజు ఉన్నప్పుడు అది సహజంగా నారాయణ రెడ్డి లాగా పడుతుందా, పోతన లాగా పడుతుందా, లేకపోతే బయట పట్టుకొని పంచి డైలాగుల్లో అంత్యప్రాస ఉంటుంది చూడండి. అది దరిద్రపోత ప్రాస సినిమా వాళ్ళు తెచ్చిపెట్టిన అంత్యప్రాస. దాని వలన చాలామంది కాబట్టి చనిపోతారు. కానీ సహజ సిద్ధమైన అంత్యప్రాస ఉంటుంది చూడండి, మనకి వెంటాడుతూ ఉంటుంది. ఇప్పటికి కూడా పోతన పద్యాలు చదివితే అంత్యప్రాస అని అనిపించదు. ఎంత బాగా రాశాడు, ఎందుకు ఈ చేతుల ఆరంగా మనం రాయలేకపోతున్నాము అని అనిపిస్తూ. కాబట్టి భాషా విషయంలో చాలా శ్రద్ధ వహించారు. అందున ప్రధానంగా పరవస్తు చిన్నయ్యని గుర్తు చేస్తున్నాను. పరవస్తు చిన్నయ్యని పిల్లలకు చదువు చెప్పి 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 చెప్పిన తర్వాత బాలజాతంగా రాశాడు కూడా రాయడానికి. వాడికి అనుభవం వచ్చిన తర్వాత బాలజాతకం రాశాడు. కానీ ఇప్పుడు బాలజాతకం లేదు, బిడ్డలకే రాదు. బాలజాతకం అనే దగ్గరికి వెళితే తెలుగు జాతి ఎక్కడ ఉందంటే బిడ్డల ప్రాతిష్ఠితిలో ఉంది. ఆయన పట్టుకున్న భాషలో ఉండే దోషాలు వీళ్ళు అంతగా ప్రయత్నం చేస్తే తర్వాత వచ్చిన వాడు ప్రౌఢం రాశాడు. దీనికి కూడా వస్తారు ప్రౌఢులు బాలజాతకానికి వచ్చిందంటే. కానీ నీవు చేయవలసింది ఏమిటంటే, శ్రీనాథ్ అన్నాడు కదా, తల చుట్టూ కన్నులున్న తప్పు పడ్డ వశక్తి అని ఒక మాట అన్నాడు. నువ్వు ఎట్లయినా చదువుకో, ఎనిమిది నుంచి బయట చదువుకో, పది నుంచి ఎనిమిది చదువు, మధ్య చదువు, ఎక్కడైనా చదువుకో, పోయిన పోయిని కలిత కలిగే నా కలిత అని శక్తిని సంపాదించుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడే ఈ నేల నీకు ఆయన పెంచుకుంటుంది. ఎందుకంటే నేల మామూలు నేల కాదు, జ్ఞానపీఠ నేల. ఈ నేల మామూలు నేల కాదు, వైద్యుస్తు నేల. ఈ నేల మట్టి ఉద్యమాల నేల. మొట్టమొదట బెంగాల్ ఉద్యమం శ్రీకాకుళంకి వస్తే శ్రీకాకుళం ఉద్యమం తెచ్చిపెట్టుకున్న నేల. ఇది మామూలు నేల కాదు. ఈ నేల మీద పుట్టిన బిడ్డవు కనుక చాలా సీరియస్గా ఉండాల్సిన అవసరం ఈ ముందుందని మాత్రం అనుకుంటూ, ఈ పువ్వులు హృదయ నిన్ను ఏ మనిషికైనా హృదయం పుష్పమైతే దాన్ని మంచిగా ఏముంటుంది. అయితే పువ్వులు చాలా రకాలు. వాడిపోయిన పువ్వులు నేను అంటే లేదు, మొగ్గలు కాదు. వాసన లేని పువ్వులు దేశంలో ఎక్కువగా ఉన్నాయి. వాసన లేని పువ్వులే కాదు, వాసన లేని హృదయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ వాసనను కనిపించడానికే హృదయ వీరుడు అని అమ్మాయి వాడుకుంటుంది. అది కూడా ఆధునిక భాషలో మారింది కదమ్మ. ఆధునిక పదజాలాన్ని ఇంతలోకి బాగా ప్రొజెక్ట్ చేయాలి కదా. కరీంనగర్లో నేను తక్కువగా మా నీళ్లు మా గంగా నీళ్ళని తీసుకొని ప్రాజెక్ట్ కట్టుకుంటే కరీంనగర్ సశక్షమైంది కదా. అది మా నుంచి వచ్చిన నీరే కదా, కాదా? పట్టుకున్న వాడు గొప్పవాడు, నేలను సశక్షామనం చేసిన వాడే గొప్ప. ఉంటే ఏమి పోతే ఏమి, కనుక ఈ నేల కూడా సశక్షామనమైన నేల. కనుక పాదబంధాలు ఎందుకు వాడతావు అయినా సరే కర్మసారి ఎన్నైతే చేయడం వల్ల ఆ టీచర్లు చదివి 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 ఆ భాషను బాగా నాకు ఉండబట్టించారు. అది నేను ఉండిపోలేకపోతున్నాను అని అనుకుంటుందేమో, ఆ విధంగా అనుకోవాలి అనుకుంటుందేమో. కనుక ఆధునిక భాషకు ఉండే నిర్మాణ పద్ధతి ఖచ్చితంగా తెలియాలి. ఇది అందరికన్నా పద్మాసుడు పత్రికలు పత్రికల్లో ఉండే భాష కమర్షియల్ లాంగ్వేజ్. అది చాలా తిరగడానికి చూడటానికి బాగా పనిచేస్తుంది. సో అది పొలిటికల్ ఎజెండాల నుంచి వచ్చే తిరిగే భాష. అది మనది ఏమో హృదయాన్ని పొడిచే భాష. మనది తిరిగే భాషకు ఒళ్ళు గర్రతో పొడిచే భాష చాలా తేడా ఉంటుంది. అది ఒక కవి వస్తున్నప్పుడు ఏ భాష చాలా బాగుంటుంది. ఎంత బాగా ఉండాలంటే అది అజంతా గారి పేరు నాకు చాలా ఉలగించిపోతాను. ఆ కవి స్వప్నలిపి అన్నాడు. ఆయన అన్నాడు కదా అని నేను అన్నాడు. ఆయన స్వప్నలిపి అన్నాడు.
నేను కూడా అమ్మ మీద రాసిన వల్ల దేవ భాష అన్నది దేవ భాష తెలియకుండా ఏమిటో కూడా తల్లి ప్రేమించలేడు. తల్లికి ఉండే దేవ భాష చాలా బలంగా తెలియాలి. అయితే అమ్మ పాటు మీద పడుకున్న వారికే తెలుస్తుంది. అమ్మ పాటు ఎక్కడ కాబట్టి ఆ బాంకు మీద పడుకున్న హృదయం ఇది కావాలి. ఆ పరిమళం ఆమె పట్టుకోవడానికి బాగా ప్రయత్నం చేసి మంచి పెరుగుతాడు. వీటన్నింటి మొదలు అయితే కొంత లవ్ అయితే కూడా ఉంది లేదే కాదు. అవి చూసినప్పుడు పిల్లలు బహుశా అవి ఎక్కువ చదువుతారు. చాలా మంచి పెరుగుతూనే రాసి ఈ కవితా పుస్తకం తీసుకున్నప్పుడు నేను మాత్రం ఎంతసేపు మీ ముందు మాట్లాడితే వారు ఆమె చిట్టు పెరుగులు వరకు ప్రయత్నం చేశారు. ఆమె ప్రతి పెరుగు తర్వాత రావాలని చిరికితే మిగి రావాలని పొయ్యి మీద బెండ రావాలని పొయ్యి మీద పెడితే నెయ్యి రావాలని కరీంనగర్ వాసనకి ఆ వాసన కాకుండా తెలుగు జాతి అంతటికీ ఆమె వాసన వ్యాపించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని చిన్న ధన్యవాదాలు.